జమ్మూ కాశ్మీర్కు కల్పిస్తున్న స్వయం ప్రతిపత్తి హోదా 370ను రద్దు చేసిన కేంద్రం, దాంతోపాటు 35A కూడా క్యాన్సిల్ అయింది. కాశ్మీర్ ప్రజలకు కల్పిస్తున్న ప్రత్యేక ఆకులు మొత్తం అరించుకుపోయాయి. మిగతా రాష్ట్రాల మాదిరిగానే పార్లమెంట్ చేసే చట్టాలు అక్కడ అమలవుతాయి. అసలు 370 ఆర్టికల్కు ఉన్న ప్రత్యేకత ఏంటి? కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది. ఆర్టికల్ 370ని రద్దు చేసింది. ఉదయం 11 గంటలకు రాజ్యసభ సెషన్లో అమిత్ షా జమ్మూ కాశ్మీర్ రిజర్వేషన్ల సవరణ బిల్లుతో పాటు ఆర్టికల్ 370 రద్దు చేస్తామని ప్రకటించారు. దీంతో విపక్ష సభ్యులు తీవ్రంగా వ్యతిరేకించారు. కశ్మీర్ అంశంపై పూర్తి స్థాయిలో చర్చ జరిగిన తర్వాతే బిల్లును ప్రవేశపెట్టాలని పట్టుబట్టారు. విపక్షాల ఆందోళనలు, నిరసనల మధ్య బిల్లును అమిత్ షా ప్రవేశపెట్టారు. ఈ క్రమంలో విపక్ష సభ్యులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్తానని అమిత్ షా చెప్పినా వినిపించుకోలేదు. ఆర్టికల్ 370 అనే గొడుగు కింద 3 కుటుంబాలు దశాబ్దాలుగా జమ్మూ కాశ్మీర్ను లూటీ చేసే నిప్పులు చెరిగారు. జమ్మూ కాశ్మీర్ సవరణ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టడం, మరోపక్క ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ రాష్ట్రపతి నుంచి గెజెట్ నోటిఫికేషన్ వెలువడడం క్షణాల వ్యవధిలో జరిగిపోయింది. విపక్షాల ఊహగోడ అందని విధంగా కేంద్ర ప్రభుత్వం తన కార్యాచరణను పక్కాగా అమలు చేసింది. అసలేం జరుగుతుందో విపక్షాలకు అర్థమయ్యేలోగానే తాము చేయాలనుకున్నది మోదీ ప్రభుత్వం చేసేసింది. దీంతో కశ్మీర్పై సర్వాధికారాలు కేంద్రానికే సంక్రమించనున్నాయి. సరిహద్దుల మార్పు, అత్యవసర పరిస్థితిని విధించే అధికారాలు సెంట్రల్ పరిధిలోకి రానున్నాయి. పార్లమెంట్ చేసే ప్రతి చట్టం జమ్మూ కాశ్మీర్లోనూ అమలు కాను. 370 ఆర్టికల్ వల్ల కాశ్మీర్కి ఎలాంటి ప్రయోజనాలు పొందుతుందో తెలుసుకోవాలంటే మనం హిస్టరీలోకి వెళ్లాల్సిందే. భారత్ పాకిస్తాన్ విభజన 1947లో జరిగింది. ఆ సమయంలో జమ్మూ కాశ్మీర్ను పాలిస్తున్న రాజు హరిసింగ్ స్వతంత్రంగా ఉండాలనుకున్నారు. కానీ ఆ తర్వాత కొన్ని షరతులతో జమ్మూను భారత్లో విలీనం చేసేందుకు ఒప్పుకున్నారు. అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ, ఆనాటి కాశ్మీర్ నేత షేక్ మహమ్మద్ అబ్దుల్లా విడతల వారీగా చర్చించిన తర్వాత రాజ్యాంగంలో ఆర్టికల్ 370ని జోడించారు. దేశంలో ఏ రాష్ట్రానికి లేని స్వయం ప్రతిపత్తి ఒక జమ్మూ కాశ్మీర్కు కల్పించారు. మహారాజు హరిసింగ్ 1927-32లో జారీ చేసిన నోటిఫికేషన్ ద్వారా నేతలు ఆ రాజ్యానికి వలస వెళ్లిన వారి హక్కులను నిర్వచించారు. 1947 అక్టోబర్లో రాజా హరిసింగ్ భారతదేశంలో తన రాజ్యాన్ని విలీనం చేశారు. ఇండియాలో విలీనమైన తర్వాత జమ్మూ కాశ్మీర్ షేక్ అబ్దుల్లా పాలనలోకి వచ్చింది. ఆయన 1949లో భారత ప్రభుత్వంతో చర్చలు జరిపి రాజ్యాంగంలో ఆర్టికల్ 370ని చేర్చేలా చేశారు. అప్పటి నుంచి ఆ రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తి హోదా లభిస్తోంది. కాశ్మీర్ రక్షణ, విదేశాంగ విధానాలు, కమ్యూనికేషన్ అంశాలు మినహా ఇతర ఏ అంశానికి సంబంధించిన చట్టాన్ని రూపొందించాలన్నా అమలు చేయాలన్నా కేంద్ర ప్రభుత్వం కశ్మీర్ ప్రభుత్వం అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఇదే ఆర్టికల్ 370 ఉద్దేశం. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి 370 ఆర్టికల్ ద్వారా కల్పించిన ప్రత్యేక అధికారాల ద్వారా ఈ రాష్ట్రంపై కేంద్రం 356 ఆర్టికల్ ప్రయోగించే అవకాశం లేకుండా పోయింది. 356 ఆర్టికల్ ద్వారా ఆయా రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలన విధించే అవకాశం కేంద్రానికి ఉంది. కానీ కశ్మీర్కున్న ప్రత్యేక అధికారాల వల్ల 356 ఆర్టికల్ ప్రయోగించే అవకాశం కూడా లేకపోయింది. దేశంలోని ఇతర రాష్ట్రాలు అమలు చేసే ఆర్టికల్స్ ను కశ్మీర్లో ప్రయోగించలేరు. దేశంలో ఎమర్జెన్సీని విధించాల్సిన పరిస్థితులు నెలకొంటే విధించే అవకాశం ఆర్టికల్ 360 ద్వారా రాజ్యాంగం కల్పించింది. కానీ ఆర్టికల్ 370 ద్వారా మాత్రం కాశ్మీర్లో ఈ పరిస్థితిని అమలు చేయలేం. ఇతర దేశాలతో యుద్ధం వస్తే మాత్రమే ఈ రాష్ట్రంలో ఎమర్జెన్సీని విధించే వీలుంటుంది. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా వచ్చిన సిఫారసుల ఆధారంగానే రాష్ట్రపతి జమ్మూలో ఎమర్జెన్సీపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. 1952 ఢిల్లీ అగ్రిమెంట్ ప్రకారం కొన్ని రాజ్యాంగ నిబంధనలను రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా 1954లో జమ్మూ కాశ్మీర్కు వర్తింపజేశారు. ఈ అగ్రిమెంట్ను షేక్ అబ్దుల్లా, జవహర్లాల్ నెహ్రూ కుదుర్చుకున్నారు. అదే సమయంలో ఆర్టికల్ 35A ను రాజ్యాంగంలో చేర్చారు. 1956లో జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక రాజ్యాంగాన్ని రూపొందించారు. దీనిలో గతంలో మహారాజా నిర్వచించిన శాశ్వత నివాసాల నిర్వచనాన్ని యథాతథంగా ఉంచారు. దీని ప్రకారం 1911కు పూర్వం రాష్ట్రంలో జన్మించిన లేదా స్థిరపడిన అందరూ శాశ్వత నివాసులవుతారు. లేదంటే 1911కు పూర్వం 10 ఏళ్ల నుంచి ఆ రాష్ట్రంలో నివసిస్తూ చట్టబద్ధంగా స్థిరాస్తిని సంపాదించుకున్న వారు కూడా శాశ్వత నివాసితులవుతారు. పర్మనెంట్ రెసిడెంట్ చట్టం వల్ల శాశ్వత నివాసులు కానివారు ఆ రాష్ట్రంలో స్థిరపడడం నిషిద్ధం. స్థిరాస్తిని కూడా సంపాదించుకోకూడదు.
ప్రభుత్వ ఉద్యోగాలు, ఉపకార వేతనాలు, ఇతర సహాయాలు పొందడానికి ఎలాంటి హక్కులు ఉండవు. మరోవైపు జమ్మూ కాశ్మీర్ మహిళలు నాన్ పర్మనెంట్ రెసిడెంట్స్ను వివాహం చేసుకుంటే ఆ మహిళలకు రాష్ట్ర పాలితులు ఉండే హక్కులు లభించవు. అయితే 2002 అక్టోబర్లో ఆ రాష్ట్ర హైకోర్టు కాస్త ఓటునిచ్చింది. నాన్ పర్మనెంట్ రెసిడెంట్స్ను వివాహం చేసుకున్న మహిళలు తమ హక్కులు కోల్పోరని, వారి సంతానానికి మాత్రం వారసత్వ హక్కులు ఉండవని తెలిపింది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 35A ప్రకారం జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక అధికారాలు ఉన్నాయి. ఆ రాష్ట్ర శాశ్వత నివాసం నిర్వచించే అధికారం ఆ రాష్ట్ర శాసనసభకు ఈ ఆర్టికల్ ద్వారా లభిస్తోంది. దీన్ని 1954 రాష్ట్రపతి ఉత్తర్వు ద్వారా ఆ రాష్ట్ర ప్రభుత్వ సమ్మతితో భారత రాజ్యాంగంలో చేర్చారు. ఆర్టికల్ 370 తొలగింపుకు సంబంధించి 2015 డిసెంబర్లో సుప్రీంకోర్టులో పిటిషన్ కూడా దాఖలైంది. ఆర్టికల్ 370 ఒక శాశ్వత నిబంధన అని జమ్మూ కాశ్మీర్ హైకోర్టు 2015లో స్పష్టం చేసింది. దీన్ని 3వ విభాగం ప్రకారం దాన్ని ఉపసంహరించడం గాని సవరించడం గాని కుదరదని స్పష్టం చేసింది. కాశ్మీర్ రాష్ట్ర చట్టం 35A ను సంరక్షిస్తోందని వివరించింది. దీని ద్వారా ఆ రాష్ట్రానికి ప్రత్యేక రాజ్యాంగం ఉందని తెలిపింది. 370 రద్దుతో పాటు 35A కూడా క్యాన్సిల్ అవుతోంది. ఇన్నాళ్లు జమ్మూ కాశ్మీర్కు కల్పించిన స్వయం ప్రతిపత్తి, ప్రత్యేక అధికారాలు కోల్పోనుంది. కాశ్మీర్ ప్రజలకు కల్పిస్తున్న ద్వంద్వ పౌరసత్వం రద్దు అవడంతో పాటు అందరికీ ఒకే పౌరసత్వం ఉంటుంది. ఇతర రాష్ట్రాల ప్రజలు స్థిరాస్తులు కొనుగోలు చేసుకోవచ్చు. భారత జాతీయ పతాకమే జమ్మూ కాశ్మీర్ జాతీయ పతాకం అవుతుంది. ప్రభుత్వ పథకాలన్నింటికీ ఇక్కడి ప్రజలు అర్హులవుతారు. ఎమ్మెల్యేల పదవీ కాలం ఇకపై 5 ఏళ్లు మాత్రమే కొనసాగనుంది. దేశంలోని అన్ని రాష్ట్రాల మాదిరిగానే జమ్మూలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. భారత చట్టాలన్నీ జమ్మూలో వర్తిస్తాయి. కశ్మీరేతరులు కూడా జమ్మూలో ఉద్యోగ అవకాశాలు పొందవచ్చు. తలాక్ చట్టం కూడా అమలవుతుంది. పాకిస్తానీలకు ప్రత్యేకంగా ఇచ్చే జమ్మూ పౌరసత్వం రద్దు అవుతుంది. సుప్రీం ఆదేశాలు చెల్లుబాటు అవుతాయి. పార్లమెంట్లో చేసే ఏ చట్టమైనా జమ్మూ లడక్లో అమలవుతాయి. పంచాయతీలకు ఎప్పట్లాగే అన్ని హక్కులు ఉంటాయి. 370 రద్దును విపక్షాలు వ్యతిరేకిస్తూ కేంద్రానికి సవాలు విసురుతున్నాయి. మరోవైపు కమలం పార్టీ కార్యకర్తలు మాత్రం సంబరాలు చేసుకుంటూ స్వీట్స్ పంచుకుని నృత్యాలు చేస్తున్నారు. Please subscribe New Waves.